నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూ సర్కిల్లోనే ఉన్నానబ్బా. రైట్ సైడ్ చూడండి, పైకి 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 ఎత్తాను, బిందె పైకి ఎత్తాను, బిందె పైకి ఎత్తాడేనా, పైకి ఎత్తనా, బిందె పైకి పైకి వస్తాను, తదిలేదు మాకు. బిందె పక్కది అట్లా ముందు 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 ఇంకా ఒక పక్కండి పైన పోతాను. చేయగలుగుతుందని నిరూపించిన రోజు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్ పాలనలో 1 రూపాయి అమరావతి కానీ పోలవరం కానీ ఖర్చు పెట్టలేని ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు అమరావతికి, దాని తర్వాత పోలవరం కూడా
డబ్బులు శాంక్షన్ కావడము, నిధులు శాంక్షన్ కావడము, ఒక రాష్ట్ర అభివృద్ధి ఈ ఐదేళ్లలో ఎట్లుండేదని చెప్పగానే చెప్పింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క సాధించిన యొక్క విజయము. అందుకే ఈ రోజున మా నారాయణన్న గారి నాయకత్వంలో గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకు మాలాభిషేకం చేస్తున్నాము. రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎట్లుందో అది చూపించబోతున్నాము. ఇది వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ నాయకులు కానీ తెలుసుకోవాల్సిన విషయము, అది నిరూపించి తీరుతామని మేము తెలియజేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను విధ్వంసంగా చేసి కూల్చివేసినాడు. కానీ 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయ అపర చాణిక్యుడు, కేంద్రానికి మద్దతు ఇవ్వడం ద్వారా నిర్మలా సీతారామన్ గారు మోడీ సలహా మేరకు 15,000 కోట్లు మన సిఆర్డిఏకి మంజూరు చేయడము ఎంతో సంతోషదాయకము. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో మన నాయకుడు ముద్దుల నాయకుడు జయరామన్న గారు లోకేష్ పక్కన కూర్చొని మన ఉండగల్ల అభివృద్ధి గురించి చర్చించి ఆయనతో నిధులు సేకరించి ఉండగల్ల కేటాయించాలని విన్నవించుకోవడము, తర్వాత నారాయణన్న గారి నాయకత్వంలో గుత్తి మండలంలో మనము అభివృద్ధి పథంలో మనం తీసుకెళ్తున్నాము. కార్యకర్తల్ని చక్కగా పనిచేస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఏ ఆపద వచ్చినా ఆదుకుంటూ ఆయన ఆధ్వర్యంలో అందరూ సంతోషంగా నడుస్తున్నాము. అలాగే ఈరోజు ఆయన ఆధ్వర్యంలో బాలాభిషేకం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం శ్రేణులతో సంతోషంగా ఈరోజు మన గుత్తి పట్టణంలో మన టీడీపీ కుటుంబ సభ్యులందరము కలుసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏమంటే దేశ చరిత్రలోనే మన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేదే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి కూటమి తరఫున ఈరోజు ఒకేసారి 15,000 కోట్లు రాజధాని కోసం తేవడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేసుకుంటున్నా. దానికి సహకరించిన మన నరేంద్ర మోడీజీకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మన గుత్తి పట్టణం ద్వారా మనం వాళ్ళకి పాలాభిషేకం చేసేదానికి ఈరోజు గుత్తి మండలం నుంచి, గుత్తి మున్సిపాలిటీ నుంచి వచ్చిన మాకు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదే కూడా ఇంకో విషయం కూడా, మన ఈశ్వర్కు కూడా పవన్ కళ్యాణ్తో అపాయింట్మెంట్ దొరికింది. ఆ విషయం కూడా ఏమంటే మన గ్రామాల అభివృద్ధి విషయం అయితేనే ఉంది, మన మున్సిపాలిటీ నేల విషయం అయితే ఉంది, అదంతా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ఈరోజు మన డిప్యూటీ సీఎంతో కూడా కలవబోతున్నాడు రేపని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. చెప్తున్నానంటే మనకి ముఖ్యం, మనకి నీటి సమస్య గుర్తుకుంది కాబట్టి ఎల్లవేళన ప్రతి ఒక్కరూ మీరు నాకు తోడున్నారంటే నేను ముందు ఉండి పనిచేసాక ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఏ విషయానికైనా కూడా నాయకులు కార్యకర్తలము అందరము ఒక్కరు నాయకు కాదు, మనము మీ అందరుంటేనే నేను ఒక నారాయణ. నారాయణ ఆధ్వర్యం కాదు, గుత్తి మండలంలో ఉన్న గుత్తి మున్సిపాలిటీ ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఘనమైన పాలాభిషేకానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా కుమ్మడి ప్రాప్తి తరఫున తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.